మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనలోనే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడ అవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావుకు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు, కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట్లాడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిరు. దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయన రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లో మీకు అందరు గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేశారు. ఆయల్లో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఇదే కాదు, ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన, ఆనాడు మిమ్మల్ని అడిగిన, వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి, తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం, అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో 200 యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం. ఇదే కాదు, పేదవాడి ఆత్మగౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ, గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు, రాష్ట్రం మొత్తం 450,000 ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ 17 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో
సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతో మేము కష్టపడుతున్నాం. రైతు భరోసా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మీరు మాటిచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము ఎక్కడ అడుగుతాము అనేటటువంటి దాంట్లో నుంచే నిన్న రేవంత్ రెడ్డి విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఈ తిట్ల దండకాన్ని అందుకున్నాడు. సో ఇదొక స్ట్రాటజీతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ప్రశ్నలు మాట్లాడుతున్నాడు, ఆగమాగమై మాట్లాడుతున్నాడు, ఆయన భాష మీదనే ఆయన తిట్ల మీదనే ప్రజలు చర్చించుకునేటట్టుగా అసలు విషయాలు పక్కకు పోయి వెనకకు పోయి ఈ తిట్ల గురించి మాట్లాడుకునేటట్టుగా ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల గురించి తెలంగాణ సమాజం మీడియా సోషల్ మీడియాలో చర్చలు జరిగేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎంత ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినా రేవంత్ రెడ్డి నీ బండారం బయటపడ్డది, నీ చేతగానితనం నీ దద్దమ్మతనం ఇవాళ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సమాజానికి అర్థమైంది. మొత్తం రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను నువ్వు ఏ రకంగా దోకా చేసినావు, ఏ రకంగా దగా చేసినావు, ఏ రకంగా మోసం చేసినావు, ఇవాళ 15 ఆగస్టు నాటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతాంగానికి చేసేస్తామని చెప్పి అనేక రకాలుగా దాంట్లో కోతలు పెట్టి కేవలం కొద్దిమందికి చేసి మొత్తం చేసినా అని చెప్పి పేపర్ యాడ్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా నేను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు అని చెప్పి ఒక మోసగాని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక ద్రోహుని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక దగాకోరు చేతికి, ఒక రైతు వితకి చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం బాధపడే పరిస్థితి ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చినాం. సో దాని నుండి నువ్వు తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని పట్టుకొని హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. దీన్ని కూడా తెలంగాణ సమాజం డెఫినెట్గా గమనిస్తున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన రీతిలో సందర్భం సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా మా నాయకుల్ని మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇష్యూస్ డైవర్ట్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో చేయాలని నువ్వు ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీని భరతం పడుతుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నిలబెట్టుకునేదాకా ప్రజల పక్షాన తెలంగాణ సమాజంలో క్షేత్రస్థాయిలో అదేవిధంగా మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను హరీష్ రావు గారిని పోయి ఏట్ల దూకమంటాడు, అసలు ఏట్ల దూకాల్సింది హరీష్ రావు కాదు నువ్వు. నువ్వు అమెరికా పోయినవు, సౌత్ కొరియా పోయినవు, ఏం పట్టుకొచ్చినావు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఒకసారి దావోస్ పోయినవు, ఏమొచ్చింది తెలంగాణకు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నీ నాయకత్వంలో ఇవాళ 9వ నెల పరిపాలన నడుస్తున్నది, ఏ ఒక్క వర్గమన్న తెలంగాణలో సంతోషంగా ఉన్నదా రేవంత్ రెడ్డి? గురుకులాల్లో మా హయాంలో గురుకులాలు ఎట్లా వర్ధిల్లినాయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది? ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు జేఏసీ ఏర్పాటు చేసుకుని మళ్ళా పోరుబాట పట్టిర్రు, వాళ్ళ డిఏల కోసం, వాళ్ళ ఐఆర్ కోసం, వాళ్ళ పిఆర్సీ కోసం, వాళ్ళ ఫిట్మెంట్ కోసం మళ్ళా పోరాట బాట ఉద్యోగులు పట్టిర్రు. రైతాంగం అంతా ఇవాళ కరెంటు చక్క వస్తలేదు, నీళ్లు చక్క వస్తలేవు, రుణమాఫీ జరుగుతలేదు, రైతు భరోసా లేదు, పంటలు కొంటలేరు, ఊళ్ళల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం అంతా ఆందోళనలో ఉన్నారు. మా పెద్ద మనుషులకు 4000 పెన్షన్ ఇస్తలేవు నువ్వు, మా మహిళా తల్లులకు 2500 ఇస్తలేవు, గ్యాస్ సిలిండర్లు అటకెక్కినాయి, 18 ఏళ్ళు నిండిన సోదరి మనులకు స్కూటీలు అన్నవు, స్కూటీలు ఎటో వేనాయి. ఏ ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోక ఇవాళ తెలంగాణ సమాజాన్ని మొత్తంగా వంచినందుకు ఏట్లో నువ్వు దుంకాలి. మారీశ్రావును దుంకమనుడు కాదు, నువ్వు ఏట్లో దుంకాలి. ఒక్కటంటొక్క కొత్త పెట్టుబడి, ఒకటంటొక్క కొత్త పరిశ్రమ ఈ 9 నెలల కాలంలో తెలంగాణకు తీసుకురాకపోగా నీ వల్ల కార్నింగ్ అనే సంస్థ ఒక దిక్కు పోయింది, ఇంకో సంస్థ గుజరాత్ దిక్కు పోయింది, పెట్టుబడులు అనేకం ఇక్కడికి రావాల్సినవి వేరే రాష్ట్రాలకు డైవర్ట్ అయినా ఇక్కడికి వెళ్ళి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినందుకు నువ్వు ఏట్లో దుంకాలి. గతంలో మా ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్, మైనారిటీలకు అదేవిధంగా ఎస్టీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇచ్చి, విదేశీ విద్యకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకోవడానికి సకల సౌకర్యాలు మా ప్రభుత్వం కల్పిస్తే
ఇవాళ అటువంటిది ఏది కూడా నీ ప్రభుత్వం చేయనందుకు నువ్వు ఎట్లా దుంకాలి. అంతేకాకుండా దళితులకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తామని నువ్వు చెప్పినావు. ఒక్క దళిత కుటుంబానికైనా 12 లక్షలు కాదు, కనీసం పాత దళిత బంధు మేము ఇచ్చినయే మొత్తం అకౌంట్లో నువ్వు ఫ్రీజ్ చేయించినావు, అందుకు నువ్వు ఎట్లా దుంకాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం 125 అడుగులది హైదరాబాద్ నడిబొడ్డున మేము పెడితే కనీసం అక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు, సందర్శకులు పోయిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినోడు లేడు, ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచిన పరిస్థితి లేదు. ఆ మహనీయునికి నీ ప్రభుత్వంలో అవమానం జరుగుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రిగా నీ నాయకత్వంలో హైదరాబాద్లో మర్డర్లు, అల్లర్లు, దొమ్మీలు, దోపిడీలు, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా స్వైరముఖలు పెట్టేయిపోతున్న తీరుకు ఒక చేతకాని ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పరిపాలనలో నువ్వు సరైన పనితనం చూపించనందుకు నువ్వు ఏట్లో దుంకాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నావు నువ్వు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లలకు యూనిఫామ్లు సక్కగా లేవు, బడులు సక్కగా లేవు, మధ్యాహ్నం భోజనం సక్కగా లేదు. గతంలో మేము స్టార్ట్ చేసిన చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ నువ్వు పక్కకు పెట్టినావు, పుస్తకాలు లేవు, నోట్బుక్స్ లేవు. ఒక విద్యాశాఖ మంత్రిగా అసమర్థమైనటువంటి నీ పనితీరుకు నువ్వు ఎట్లా దుంకాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా రాష్ట్రంలో సరిగ్గా పరిపాలించలేని అసమర్థుడిగా, రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతూ, ఆ ముఖ్యమంత్రికి ఉండే హోదాను తగ్గించే విధంగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఎట్లా దుంకాలి. చాలా మాటలు నువ్వు గతంలో చెప్పినావు చాలా సందర్భాల్లో. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, తీసుకున్నావా? కొడంగల్లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేయన్నావు, మల్కాజ్లో పోటీ చేసినావు కదా. సో అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడినందుకు నువ్వేట్లో దుంకాలి. తెలంగాణ కోసం ఆనాడు ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి, కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని ఉద్యమకారుడిగా వీరోచితంగా ఎన్నో కేసులు, ఇబ్బందులు వాటన్నింటిని భరించి పార్టీ ఎదుగుదలలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు రాజీనామాలు చేసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా అండగా ఒక నీడలాగా వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలు కానీ, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య సేవలు తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా అందించడంలో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్ని పెంచుకోవడంలో గొప్పగా పనిచేసి అద్భుతమైన పనితీరు కల్పించినటువంటి, చూపించినటువంటి, ప్రతిభను కనబరిచినటువంటి మా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడే అర్హత అసలు నీకుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. ఓ జాక్పాట్ ముఖ్యమంత్రివి, కేసీఆర్ గారి గురించి మాట్లాడు అంటే అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు.